హలో పిల్లలు మునుపటి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా క్యాలెండర్ గురించి మరికొన్ని తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాం కిందటి సంవత్సరం జీవ్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాజు బబ్లూలని కలవడానికి వచ్చాడు ఇప్పుడు ఫిబ్రవరి నెల మొదలవుతోంది ఈరోజు జనవరి యొక్క ఆఖరి తేదీ ముప్పై ఒకటి జనవరి రాజు మరియు బబులు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే జీవి చెప్పాడు వాళ్లకి అతను వాళ్లని కలవడానికి ప్రతి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదికి వస్తానన్నాడు రాజు బబ్లూతో అంటున్నాడు రేపు ఫిబ్రవరి మొదటి తేదీ అని కనుక రేపు తప్పకుండా ఆదివారం అవుతుంది రాజుని చూసి నవ్వటం మొదలుపెట్టాడు ప్రతీ నెల ఆదివారం రోజుతో రోజు మొదలవ్వదు అని బబ్లూ అన్నాడు పిల్లలు మీకు ఎవరి మాట సరిగ్గా అనిపించింది రాజుదా లేక బబ్లూదా అవును బబ్లూ మాటలే సరిగ్గా అనిపించాయి ప్రతీ నెల ఆదివారం రోజుతో మొదలవ్వదు ఎలాగైతే ఈ క్యాలెండర్లో మీరు చూడవచ్చు జనవరి నెల మొదటి తేదీ ఆదివారం కాని ఫిబ్రవరి మొదటి తేదీ బుధవారం చాలా రోజులు గడిచిపోయాయి చివరికి ఈరోజు ఫిబ్రవరి ఇరవై అయిపోయింది రాజు మరియు బబ్లు జీవ్ స్వాగతం కోసం కష్టపడి తయారీలు చేశారు తర్వాత రోజు వాళ్లు రోజు జీవ్ రాక కోసం ఎదురుచూస్తున్నారు కాని జీవ్ రాలేదు రాజు మరియు బబ్లు నిరాశపడ్డారు అప్పుడు వదరుబోతు బాబాయ్ అక్కడి నుండి వెళ్తున్నారు ఆయన రాజు మరియు బబ్లూలు నిరాశగా ఉండడం చూశారు అప్పుడు ఆయన రాజు మరియు బబ్లూలని వాళ్ల నిరాశకు కారణం అడిగితే వాళ్ళు జీవ్ తమని కలుసుకోడానికి ప్రతి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదికి వస్తానన్నాడని ఆయనకి చెప్పారు కాని అతను ఆ రోజు వీళ్లని కలుసుకోడానికి రాలేదు బాబాయ్ రాజు మరియు బబ్లూకి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇరవై తొమ్మిదవ తేదీ రాదు అని చెప్పారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో కేవలం ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కానీ వాస్తవానికి ఒక ఏడాది మూడు వందల అరవై ఐదు రోజులకు సమానంగా ఉండదు అంతకంటే కొంచెం ఎక్కువే ఉంటుంది దాన్ని మనం రోజుల్లో లెక్క పెట్టలేము ఈ చిన్న అంశం కలిసి నాలుగు సంవత్సరాల్లో ఒకరోజుకు సమానమవుతుంది అది ఫిబ్రవరి నెలలో కలుస్తుంది కాబట్టి ఏ సంవత్సరంలో ఇరవై తొమ్మిది రోజులు ఫిబ్రవరిలో ఉంటాయో దానికి నాలుగు ఏళ్ల తరువాత సంవత్సరంలో కూడా ఇరవై తొమ్మిదవ తేదీ వస్తుంది రెండు వేల పదహారులో ఫిబ్రవరిలో ఇరవై తొమ్మిదవ తేదీ ఉంది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఇరవై తొమ్మిదవ తేదీ ఉంటుంది ఎక్కువ సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలలో కేవలం ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి రెండు వేల పదిహేడవ సంవత్సరం కూడా ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు ఉండేలాంటి సంవత్సరమే కాబట్టి జీవ్ వాళ్లని కలవడానికి రాడు రాజు మరియు బబ్లు ఇప్పుడు జీవ్రాడని అర్థం చేసుకున్నారు బాబాయి వాళ్లని సంతోషపెట్టడానికి ఒక్కొక్క చాక్లెట్ కూడా ఇచ్చేశారు రాజు మరియు బబ్లు చాక్లెట్ తిని ఎంత సంతోషంగా కనిపిస్తున్నారు పిల్లలు ఈ వీడియోలో మనం క్యాలెండర్కి సంబంధించిన కొన్ని అపోహలను చూశాము